రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరి నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తారీఖు వచ్చి ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్టయితే కువైట్లో జనరల్గా మనకి పిల్లులు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఆ విషయం మనందరికీ తెలుసు కువైట్లోని వీధుల్లో ఎక్కడ చూసినా సరే మనకి అయితే కనిపిస్తుంటాయి అయితే వాటిలో కొన్ని పిల్లల్ని వీధుల్లో తిరుగుతున్నటువంటి పిల్లల్లో మంచి పిల్లలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని కొన్నిటిని కాపాడినటువంటి కువైట్కి సంబంధించిన వాళ్ళు అమెరికాలోని డల్లాస్లో ఉన్నటువంటి కొంతమంది వీటిని దత్తకు తీసుకోవడానికి ఏదైనా ముందుకు వచ్చారు సుమారుగా ఎనభై తొమ్మిది పిల్లుల్లో ప్రస్తుతానికి ఫస్ట్ బ్యాచ్ కింద ముప్పై ఎనిమిది పిల్లలు కువైట్ నుంచి అమెరికాలోని డల్లాస్కి చేరుకుని అక్కడ వాటిని వాళ్ళు దత్తతకి తీసుకోవడం జరుగుతుంది అంటే వాటిని తీసుకుని వాళ్ళు పెంచుకోవడం జరుగుతుంది అనమాట సో ఎందుకంటే కువైట్లో కొన్ని రకాల పిల్లలు చూడడానికి చాలా బాగుంటాయి చాలా అందంగా ఉంటాయి సో మంచి జాతి పిల్లులు అయితే ఉంటాయి సో ఆ కారణం చేత కొంతమంది ఇక్కడి నుంచి ఆ పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ వీధి అయినా సరే ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ దత్తత తీసుకుని వాళ్ళు పెంచుకోవడానికి అయితే రెడీ అయ్యారు ఇందులో భాగంగా ఎనభై తొమ్మిది పిల్లల్లో ఒక ముప్పై ఎనిమిది పిల్లలు అయితే ప్రస్తుతానికి అమెరికాలో డల్లాస్కి చేరుకున్నాయి టర్కీలో ఈ నెల ఆరో తారీఖున సంభవించినటువంటి భూకంపం ఏదైతుందో ఈ భూకంప శిథిలాల కింద ఉండిపోయినటువంటి ఒక పిల్లిని ఇవాళ రెస్క్యూ సిబ్బంది అయితే కాపాడారు అయితే ఈ సహాయ బృందం ఆ పిల్లిని కాపాడిన తర్వాత ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఆ పిల్లిని కాపాడాడో ఆ పిల్లి ఆ వ్యక్తిని వదిలి వెళ్లట్లేదు అతను భుజంపైన కూర్చునిపోయింది అది నేను వెళ్ళను అని చెప్పేసి సో అంత ప్రేమగా అతనితో ఉండు ఉంటుంది ప్రస్తుతానికి అది సో దానికి సంబంధించిన ఒక వీడియో తనుక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది అయితే ఇవన్నీ ఇలా ఉండగా మనకు కువైట్లో చూసుకుంటే ఈ పిల్లల్ని దత్తత తీసుకోవడానికి కొంతమంది ముందుకు వచ్చారు మన ఈ టర్కీలో చూస్తే ఈ పిల్లు ఎంతో ప్రేమగా ఆ వ్యక్తితో దీనికి ఉంది కానీ వియత్నాంలో మాత్రం దీనికి విరుద్ధంగా ఒక చనిపోయినటువంటి రెండు వేల పిల్లుల్ని పోలీసు వాళ్ళు గుర్తించారు ఒక కోల్డ్ స్టోరేజ్ రూమ్లో రెండు వేల పిల్లులు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నాయంట సుమారుగా ఒక నాలుగు వందల ఎనభై పిల్లులు మాత్రం బతికున్నాయంట అయితే ఇవన్నీ ఎందుకు ఉన్నాయి ఇక్కడ అనేసి అంటే స్థానికంగా వాళ్ళు న్యాచురల్గా తయారు చేసే మందు ఏదైతే ఉంటుందో వాటిలో వీటిని ఉపయోగిస్తారు అంటే ఈ పిల్లులకు సంబంధించిన ఎముకల్లో ఉన్నటువంటి ఒక పదార్థాన్ని తీసి ఈ ఆస్మ మరియు బోల్ ఎముకలు అంటే ఆస్టియోపరైసిస్ అంటారు కదా సో వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్లో న్యాచురల్ పద్ధతులు అంటే మనం మామూలుగా ఆయుర్వేదంలో వాడతాం కదా సో ఆ విధంగా అక్కడ వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు వీటిని తీసుకుంటూ మందుతో కొంతమందికి విక్రయిస్తూ ఉంటారంట సో ఆ కారణం చేత సుమారు ఒక రెండు వేల పిల్లల్ని వాళ్ళు చంపేశారంట చంపేసి వాటి అక్కడ కోల్డ్ స్టోరేజ్లో దాచించారంట ఇంకా నాలుగు వందల నలభై పిల్లలు అయినక బతికున్నాయంట సో వాటన్నిటిని ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అయితే గుర్తించారు మరి వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు మరి చూడండి కొన్ని చోట్లేమో పిల్లల్ని పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు కొన్ని చోట్లేమో ఈ విధంగా చంపడానికి రెడీ అవుతున్నారు ఈ నెల ఆరో తారీఖున సంభవించినటువంటి భూకంపం ఏదైతుందో దీని కారణంగా మరణాల సంఖ్య ఇప్పటివరకు సుమారుగా నలభై మూడు వేలకు పైగానే చేరుకుంది ఈ నెల ఆరో తారీఖున ఈ తుర్కియాలో మాజీ ఫుట్బాల్ ప్లేయర్ అయినటువంటి క్రిస్టియానో అస్థు క్రిస్టియాన్ అస్తు అనేటువంటి అతను కనిపించకుండా పోయాడు అయితే ఇవాళ ఆయన యొక్క మృతదేహం అయిన లభించింది దీన్ని అఫిషియల్గా వెల్లడించారు సో అది ఎంతైనా సరే బాధాకరం ఎందుకంటే ఆయన యొక్క అభిమానులు ఎవరైతే ఉంటారు ఆయన వయసు కూడా చాలా తక్కువే సో ఆయన యొక్క అభిమానులు ఎవరైతే ఉంటారో వారందరికీ ఇది చాలా చేదువార్త అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇదిలో ఉండగా పదమూడు రోజుల తర్వాత ఇవాళ శిథిలాల కింద నుంచి ఒక ముగ్గురిని రక్షించగలిగారు అందులో ఒక చిన్న పాపగాడు ఉన్నాడు సో ఒక చిన్నారిని ఇద్దరు పెద్దవాళ్ళని రక్షించారు అయితే దురదృష్టవశాత్తు హాస్పిటల్ తరలించిన తర్వాత ఈ పెద్దవాళ్ళలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు తెలియజేస్తున్నారు ఇద్దరు మాత్రం సేఫ్గా ఉన్నట్టు తెలియజేస్తున్నారు పదమూడు రోజుల తర్వాత వీళ్ళు సేఫ్గా బయటపడ్డారంటే అది ఎంతో గ్రేట్ మరి ఊహించండి పదమూడు రోజులు వాళ్ళు తిండి నీళ్లు ఏమీ లేకని ఎలా బతికారు అనే దాని గురించి ఆలోచిస్తే ఒక్కోసారి మనకి అది మిరాకల్లాగా అనిపిస్తుంది మన భారతదేశంలో సుమారుగా డెబ్బై నాలుగు సంవత్సరాల క్రితం అంతరించిపోయినటువంటి చీతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సంఖ్యను మళ్ళీ పెంచడం కోసం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని గత సంవత్సరం సెప్టెంబర్లో సుమారుగా ఒక ఎనిమిది చీతాలను అయితే తీసుకుని రావడం జరిగింది నమీబియా దేశం నుంచి వాటిని తీసుకొచ్చిన తర్వాత క్వారంటైన్లో ఉంచారు దాని తర్వాత వాటిని జూలగడ్ వదలడం జరిగింది మధ్యప్రదేశ్లోని ఈ కూనం నేషనల్ పార్కులు అవి ప్రస్తుతానికి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు అయితే ఇవాళ రెండవ బ్యాచ్ కింద మరొక పన్నెండు చీతాలని దక్షిణాఫ్రికా నుంచి తీసుకురావడం జరిగింది మన ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి కార్గో విమానం ద్వారా ఈ ఎనిమిది ఈ పన్నెండు చీటాల్లో ఏడు వచ్చి మగ చీటాలు ఉన్నాయి ఐదు వచ్చి ఆడ చీటాలు ఉన్నాయి మొత్తం పన్నెండు చీతాలని తీసుకురావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం ఈ విధంగా ఒక పన్నెండు చీతాలను తీసుకురావడం ఆ విధంగా ఒక పది సంవత్సరాల పాటు చేయాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఎందుకంటే చీతాల సంఖ్య మళ్ళీ పెంచడం కోసం ఎందుకంటే మన దేశంలో అంతరించిపోయి ఇప్పుడు ఆల్రెడీ గతంలో ఒక ఎనిమిది వచ్చాయి ఇప్పుడు ఒక పన్నెండు మొత్తం ఒక ఇరవై అయ్యే ఇక ప్రతి సంవత్సరం ఒక పన్నెండు పన్నెండు చొప్పున ఇంకొక పది సంవత్సరాల పాటు తీసుకొస్తారంట ఇప్పుడు వచ్చినటువంటి ఈ పన్నెండింటిని కూడా ప్రస్తుతానికి క్వారంటైన్లో ఉంచారు క్వారంటైన్ ముగిసిన తర్వాత వాటిని మళ్ళీ ఈ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ జూ పార్క్ ఏదైతే ఉందో కూనో జాతీయ పార్క్ ఏదైతే ఉందో అందులో వదలడం జరుగుతుంది మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఒక డౌట్ అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి ఫ్యామిలీ వీజాలు ఓపెన్ చేశారని చెప్పేసి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇంకా అఫిషియల్గా ఫ్యామిలీ వీజాలు కానీ టూరిస్ట్ వీజాలు కానీ అలాగే విజిటింగ్ వీజాలు కానీ ఇవైతే ఇంకా ఓపెన్ చేయలేదు వాటికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఏదైనా వస్తే కనుక నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు ఒక డౌట్ ఆడడం జరుగుతుంది అన్న ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు ఎన్ని రోజుల్లోపు తిరిగి రావాల్సి ఉంటుంది నాలుగు నెలల లేదంటే ఆరు నెలల అనేటువంటి ఒక సందేహం అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే కనుక ఆరు నెలల నిబంధన నడుస్తుంది నాలుగు నెలలు అనేటువంటి మాటే లేదు ఇది గతంలో చాలాసార్లు మనం దీని గురించి మాట్లాడడం జరిగింది అయినా చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం ఆరు నెలలు మీరు కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన తర్వాత ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజుల్లోపు మళ్ళీ మీరు తిరిగి రావాల్సి ఉంటుంది మీరు వచ్చే సమయానికి మీ అకామాగాడు వ్యాలిడ్గా ఉండాలి ఆ విషయం బాగా గుర్తుపెట్టుకుని ఆరు నెలలు దాటితే మాత్రం ఆటోమేటిక్గా అకామా క్యాన్సిల్ అయిపోవడానికి అవకాశాలు కనుక ఉంటాయి ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి ఇండియా నుంచి కోవైకి రావాలంటే వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇమ్యూని అప్లికేషన్ ఉంటే మంచిది ఒకవేళ ఇమ్యూని అప్లికేషన్ లేకపోయినా వ్యాక్సిన్ సర్టిఫికేట్ అయినా సరే అట్లీస్ట్ మీ చేతిలో పెట్టుకుని రండి ఎందుకంటే ఎయిర్పోర్ట్లో అడుగుతారు కాబట్టి సర్టిఫికేట్ అయినా సరే అది మీరు కువైట్లో వేయించుకున్న వ్యాక్సిన్ అయినా పర్లేదు ఇండియాలో వేయించుకున్న వ్యాక్సిన్ అయినా సరే పర్లేదు ఒకవేళ మీరు కువైట్లో ఉండి ఇంకా వ్యాక్సిన్స్గా వేయించుకోకుండా ఉంటే కువైట్లో మనకి ప్రస్తుతానికి ఒక పదహారు వ్యాక్సిన్ సెంటర్లు అయితే వ్యాక్సిన్స్ అందిస్తున్నారు వాటికి సంబంధించిన లిస్ట్ లిస్ట్గానే మనం అయ్యో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఏ హాస్పిటల్ ఇస్తున్నారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది లోపు వర్కింగ్ డేస్లో మాత్రమే శుక్రవారం శనివారంలో ఉండదు మిగతా వర్కింగ్ డేస్ అలాగే నేషనల్ హాలిడేస్ ఏవైతే ఆ రోజుల్లో కూడా ఉండదు మామూలుగా పని దినాలు ఏవైతే ఉంటే అప్పుడు మాత్రమే మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది లోపు వెళ్ళి మీరు వ్యాక్సిన్స్ అయితే తీసుకోవచ్చు అది ఏ వ్యాక్సిన్ పెండింగ్ ఉన్నా మీరు ఫస్ట్ డోసు సెకండ్ డోసు బూస్టర్ డోస్ ఏది పెండింగ్ ఉన్నా సరే వెళ్ళి తీసుకోవచ్చు సో వైట్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉన్నా లేకపోయినా మీరు వెళ్ళి ఇబ్బంది లేదు వచ్చేటప్పుడు మాత్రం వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉంటే చాలా మంచిది ఇమ్యూని అప్లికేషన్ ఉంటే ఇంకా మంచిది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టు అయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి తిన్నారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఏడు రూపాయల ముప్పై ఎనిమిది పైసలుగా ఉంది అదే బంగారం విషయానికి వచ్చినట్టయితే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ మళ్ళీ బంగారం ధర అయితే కొద్దిగా పెరిగింది మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరత్సవాలు మనం కనించినటువంటి సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పదిహేడు దినార్ల ఆరు వందల పిలుసుగా ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయలు ఉంటే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ పద్దెనిమిది దినా మూడు వందల పన్నెండు పిలుసుగా ఉంది ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి చూద్దాం మన భారతదేశం సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అందించిన సమాచారం మేరకు నిన్న తలవారు ఎనిమిది గంటల నుంచి వాళ్ళ తలవారు ఎనిమిది వరకు సుమారుగా నూట పదిహేడు కొత్త కరోనా కేసులు మొదలకంగా నూట పన్నెండు మంది కరోనా నుంచి కోలుకున్నారు గడిచిన రెండు నాలుగు గంటల ఎర్రెండాలని కరోనా కారణంగా సంబంధించిన ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా పద్దెనిమిది వందల అరవై ఏడు యాక్టివ్ కేసులు ఉన్నాయి సో ఇవి ఫ్రెండ్స్ ఇవ్వాలకు అప్ అప్డేట్స్ ఫ్రెండ్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీతో ఫ్రెండ్స్ కూడా మీరు వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే పక్కన నుంచి బెల్ బటన్లు ఆల్ నుండి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మనం పెట్టే డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలవు హింద్